బ్రేకింగ్ న్యూస్ చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ పాలనకు 100 మార్కులు వేస్తున్నా అంటున్నారు జగ్గారెడ్డి. ప్రభుత్వానికి అవమానం 2, అది కూడా ప్రతిపక్షాలతోనే అంటూ కూడా ఉగాది పంచాంగ శ్రవణం లెక్క ఆయన చెప్పిన పరిస్థితి. రాజపూజ్యం 16, ప్రజలు హ్యాపీగా ఉన్నారంటూ కూడా జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. కాంగ్రెస్లో రాహుల్ గాంధీని కింగ్ మేకర్ అన్నారు ఆయన. దాంతోపాటు కేసీఆర్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారంటూ కూడా జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. ప్రశాంత్ కిషోర్ ఓసారి బీజేపీ అంటారు, మరోసారి కాంగ్రెస్ అంటారంటూ కూడా జగ్గారెడ్డి చెప్పారు. పీకే బతుకు తెరువు కోసం ఓ సంస్థ పెట్టుకున్నారు, పార్టీ ఫిరాయింపులపై మాట్లాడను, నేను కూడా పార్టీలు మారొచ్చా అంటూ కూడా జగ్గారెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రైట్, దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్కు సంబంధించి కీలక నేత జగ్గారెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై జగ్గారెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలు అవి. రేవంత్ పాలనకు 100 మార్కులు వేస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు జగ్గారెడ్డి. ప్రభుత్వానికి అవమానం 2, అది కూడా ప్రతిపక్షాలతోనే అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇంకా ఏమన్నారు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, జగ్గారెడ్డి ఇంకా ఏమన్నారు? ఎగ్జాక్ట్లీ, జగ్గారెడ్డి ఈ రోజు ఉగాది రోజు గాంధీ భవన్ లో ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు. చిట్చాట్ లో భాగంగా కొన్ని విషయాలు ఆయన రెస్పాండ్ అయ్యారు. మందకృష్ణ మాదిగ పీకే తర్వాత ఈ రోజు పాలన ఎలా ఉంది, కేసీఆర్ ఎలా వ్యవహరిస్తా ఉన్నారు రాష్ట్రంలో అనేటువంటి అన్ని అంశాలపై మాట్లాడే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పైన ప్రశంసల వర్షం కురిపించారు. అధికారంలోకి రాకముందుకు ఇద్దరు ఉప్పు నిప్పులా ఉండే వాళ్ళు ఇద్దరు కూడా ఒకరిపైన ఒకరు తీవ్రమైనటువంటి విమర్శలు చేసుకునేటువంటి సిచ్యువేషన్ నుంచి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగ్గారెడ్డి వరుసగా రేవంత్ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తుతా ఉన్నాడు. ఈ రోజు కూడా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని రేవంత్ రెడ్డి పాలనకు కాంగ్రెస్ పాలనకు 100కు 100 మార్కులు వేస్తా ఉన్నాను, తెలంగాణలో అన్ని పథకాలను అమలు చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది, ముఖ్యంగా మహిళలు ఎలా ఉన్నారు సంతోషంగానే తెలుసుకోవాలంటే ఆర్టీసీ బస్సు ఎక్కిన ప్రతి మహిళనే అడగండి ఎంత సంతోషంగా ఉన్నారో చెప్తానటువంటి వ్యాఖ్య చేశారు. ఎందుకంటే ఏ పథకాలు అమలు కావట్లేదు అనేటువంటిది ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి విమర్శ, దానికి ఆయన ఈ రకంగా చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత మందకృష్ణ మాదిగ స్టేట్మెంట్స్, మాదిగలకు టికెట్లు ఇవ్వలేదు తెలంగాణ కాంగ్రెస్, పెద్దపీట వేయలేదు అనేటువంటిది విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే 3 రిజర్వ్డ్ MP సీట్లు ఉంటే 3 MP రిజర్వ్డ్ సీట్లలో పెద్దపల్లి, వరంగల్, నాగర్కర్నూలు, ఈ 3 కూడా మాలలకు ఇచ్చినటువంటి పరిస్థితి, వచ్చినటువంటి బై ఎలక్షన్స్ కూడా మాల గణేష్, శ్రీ గణేష్ కి ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అట్లా మాలలకు టికెట్లు కేటాయించలేకపోయారు, పెద్దపీట వేయలేకపోయారు, డిప్యూటీ సీఎం కూడా మాల సామాజిక వర్గానికే ఉందనేటువంటి విమర్శలకు ఆయన మందకృష్ణ మాదిగ మాటలకు ఈ రకంగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన బీజేపీ బౌండరీలో ఉన్నారు, బీజేపీ మోడీతో కలిసి తిరిగారు, సో ఆయన బీజేపీ లైన్ లో మాట్లాడుతున్నారు. ఇండివిజువల్ గా చెప్పినుంటే మందకృష్ణ మాదిగకి సమాధానం ఇండివిజువల్ గానే చెప్పేవాళ్ళము, కానీ ఆయన పొలిటికల్ లైన్ లో మాట్లాడుతున్నారు, మేము దాన్ని కన్సిడర్ చేయట్లేదు అంటూ మాట్లాడారు. తర్వాత రాహుల్ గాంధీ పైన వస్తున్నటువంటి విమర్శల పైన, రాహుల్ గాంధీ పైన కిషన్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు రోజువారీగా. ఈ రోజు కూడా కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు తెలంగాణకు సంబంధించి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా 40 స్థానాలకు మించి పర్ఫామ్ చేసే పరిస్థితి లేదు అనేటువంటి మాటకు కూడా జగ్గారెడ్డి రెస్పాండ్ అవుతూ అధికారం కోసం అరులు చాచాడు రాహుల్ గాంధీ. సో దానికోసం ఆయన ఎప్పుడు కూడా ఆరాట పడలేదు. కింగ్ ఆయన్నే, కాంగ్రెస్ లో కింగ్ మేకర్ కూడా ఆయన్నే అనేటువంటి ఒక రాహుల్ గాంధీ గురించి చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత ముఖ్యంగా పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశంలో ఈ మధ్య కాలంలో పార్టీ ఫిరాయింపు వచ్చినటువంటి, ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి గెలిచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తర్వాత తెల్లం వెంకట్రావు, ఇంకా చాలా మంది టచ్ లో ఉన్నారు వచ్చినటువంటి సిట్టింగ్ ఎంపీలు, వీరికి టికెట్లు వస్తున్నటువంటి నేపథ్యంలో విమర్శలు వస్తా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్ర విమర్శలు, మా పార్టీ నుంచి తీసుకుంటున్నారు, రాహుల్ గాంధీ ఏమో తుకుగూడ సభలో పార్టీ ఫిరాయింపులు చేసినటువంటి వారిపైన అనర్హత వేటుబడాలనేటువంటిది మేనిఫెస్టోలో 13వ పేజీలో చెప్తారు. కానీ చివరాఖరికి వచ్చేసరికి అదే సభ జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే మళ్ళీ ఫిరాయింపులు రేవంత్ రెడ్డి నివాసంలోనే ఫిరాయింపులు జరిగాయి. భద్రాచలం ఎమ్మెల్యేను, బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పారు. సో వీటికి సంబంధించినటువంటి అంశం పైన వస్తున్న విమర్శలపైన ఆయన మాట్లాడారు. గతంలో నేను కూడా పార్టీ మారాను అంటూ ఆయన చెప్పారు. నిజంగానే జగ్గారెడ్డి కాంగ్రెస్ లో గతంలో ఉన్నారు, కాంగ్రెస్ నుంచి బీజేపీకి వెళ్లారు, బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ కు వచ్చారు. సో పార్టీ ఫిరాయింపుల విషయంపై నేను మాట్లాడను అంటూ ఆయన మాట దాటవేశారు. తర్వాత కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు చేస్తున్నటువంటి వ్యాఖ్యలపైన కూడా ఆయన
మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జగ్గారెడ్డి మాట్లాడే సందర్భాన్ని చూస్తూ ఉంటాం. కానీ ఈ రోజు అంటే ఈ రోజు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఉగాది రోజు ఆయనకు ముఖ్యంగా రేవంత్ పాలనకు 100 మార్కులు వేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. దాంతోపాటు అవమానం 2, అది కూడా ప్రతిపక్షాలతో అన్నారు. దాంతోపాటు రాజ్యపూజ్యం 16, ప్రజలు హ్యాపీగా ఉన్నారంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈరోజు ఎందుకు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారంటే ఏమంటుంది, ఎటువంటి చర్చ నడుస్తోంది కాంగ్రెస్ లో? జనరల్ గా జగ్గారెడ్డి పొలిటికల్ గా యాక్టివ్ గా ఉంటారు, పొలిటికల్ కామెంట్ చేయడంలో చాలా యాక్టివ్ గా ఉంటారు. అది పార్టీకి నష్టం చేకూర్చేదైనా పార్టీకి లాభం చేకూర్చేదైనా ఆయన చెప్పాలనుకున్నది చాలా స్పష్టంగా చెప్తారు. సో అందులో భాగంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఇంతవరకు జగ్గారెడ్డి పార్టీ పైన, ప్రభుత్వం పైన, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పైన ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ చేయట్లేదు, ఇంతవరకు చేయలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో చేశారు కానీ ఇప్పుడు చేయట్లేదు. ఆయన చేసిన దాంట్లోనే 14 MP సీట్లకు మినిమం 12 కాంగ్రెస్ గెలుస్తుందంటూ స్టేట్మెంట్ చేశారు. దాంతోపాటు పీకే ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి, ప్రశాంత్ కిషోర్ ఒక నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో రేపు వరుసగా అంటే గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ బాగాలేదు, ఓటమి చవి చూస్తూ ఉంది, దానికి బాధ్యుడు రాహుల్ గాంధీ. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కూడా అలాంటి ఫలితాలే రిపీట్ అయితే రాహుల్ గాంధీ పూర్తిగా తప్పుకోవాలి, కొత్త వాళ్ళకి బాధ్యత అప్పగించాలి. బాధ్యతలు అప్పగించినా ఇప్పుడు మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకోలేకపోతా ఉన్నారు కాబట్టి ఆయన అలాంటి నిర్ణయాలకు దూరంగా ఉండాలి, స్వతంత్రత ఇవ్వాలనేటువంటి వ్యాఖ్యలు చేశారు. సో ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఈయన ఒకసారి బీజేపీ అంటారు, ఒకసారి కాంగ్రెస్ అంటారంటూ పీకే పైన మాజీ ఎమ్మెల్యే సంగారెడ్డికి సంబంధించి జగ్గారెడ్డి స్టేట్మెంట్ చేశారు. ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఆయన సో స్టేట్మెంట్ చేశారు. మొత్తానికి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే అవగాహన లేకుండా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆయన ఈరోజు చిట్చాట్ లో భాగంగా ఉగాది పర్వదినాన మాట్లాడారండి. రైట్ రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ గ్రేట్. సో మొత్తంగా అయితే మాత్రం జగ్గారెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారనే చెప్పుకోవచ్చు, ముఖ్యంగా చిట్చాట్లో భాగంగా. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎస్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ పాలనకు 100 మార్కులు వేస్తున్నట్టు కూడా జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. ప్రభుత్వానికి అవమానం 2, అది కూడా ప్రతిపక్షాలతోనే అన్నారు ఆయన. రాజ్యపూజ్యం 16, ప్రజలు హ్యాపీగా ఉన్నారంటూ కూడా జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్లో రాహుల్ గాంధీని కింగ్ మేకర్ ఆయనట్టు కూడా జగ్గారెడ్డి చెప్పారు. కేసీఆర్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ ఓసారి బీజేపీ అంటారు, మరోసారి కాంగ్రెస్ అంటారంటూ కూడా జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. పీకే బతుకు తెరువు కోసం ఓ సంస్థ పెట్టుకున్నారు. పార్టీ ఫిరాయింపులపై నేను ప్రస్తుతానికి మాట్లాడను, నేను పార్టీలు మారొచ్చానంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం జగ్గారెడ్డిది.